చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించడానికి జగన్ చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిన్నారావు అందిస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే టీడీపీ శ్రేణులు కదం తూక్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా నర్సన్నపేట నియోజకవర్గంలో అయితే మాజీ ఎమ్మెల్యే బగ్గు రామమూర్తి ఆధ్వర్యంలో నేడు పెద్ద ఎత్తున రిలే నిర్హార దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తీరును ఏ విధంగా ఎండగడుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పైన మీరు ఏమంటారు? ఇది దుర్మార్గమైన చర్య, దొంగే దొంగ అన్నట్టు ఉంది. ఈవేళ ఒక అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకో. అతను అవినీతి పరుడు కాబట్టి అతని తాలూకు మరక అందరికీ అందించడానికి ఈవేళ ఒక 43 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనెత్తి చూపించలేని వ్యక్తి, ఒక విజనరీ. ఈవేళ భారతదేశ భవిష్యత్తుకు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఒక ముందు చూపుగా వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు ఒక విజనున్న వ్యక్తి అంటూ సిబిఎన్ అంటూ పెద్ద ఎత్తున అయితే నిరసన జ్వాలలు అయితే కలుగుతున్నాయి. దీనిపైన ఏమంటారు? ఒక్కొక్క వ్యక్తి మీద సుమారు 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పించి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఐటీ రంగంలో 150,000 2 లక్షల రూపాయలు వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగోడును ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేయడానికి కారణం అది. అది ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాలంటీర్లను తయారు చేసి 5,000 రూపాయలు ఇచ్చి సుమారు సంవత్సరానికి 60,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఊరుల్లో వీధుల్లో గోండాల్లాగా రౌడీల్లాగా తయారు చేస్తున్నాడు. కానీ మా విజనున్న లీడరు మా ఐటీ రంగాన్ని డెవలప్ చేసి ఒక్కొక్క వ్యక్తి మీద 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు 150,000 రూపాయలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు. అది మా చంద్రబాబు నాయుడికి ఈ సైకో ముఖ్యమంత్రికి ఉన్న తేడా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పి. ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ యువత కూడా ఈ యొక్క దీక్షలో అయితే పాల్గొన్నారు, దీక్షకైతే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు నిరుద్యోగ యువత కూడా ఈరోజు చంద్రబాబు ఎలాంటి మరక అంటించకుండా ఉండాలి అని అయితే కోరుకుంటారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక జాబ్ కాలను కూడా రిలీజ్ చేయని పరిస్థితి, ఒక డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో గతంలో ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి తప్ప కొత్తగా అభివృద్ధి ఏమి జరగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు తప్పగా నటు నుంచి వచ్చే వాళ్ళు కనిపించట్లేదు. ఇది చాలా క్లియర్ ఇండికేషన్, ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంది, నిరుద్యోగ యువతకి ఆధారం లేని పరిస్థితి అవుతుంది. మరో బీహార్గా ఆంధ్రప్రదేశ్ తయారే పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగ యువత దీన్ని ఎట్టి పరిస్థితిలో దీన్ని ఖండిస్తున్నారు, దీన్ని అంగీకరించట్లేదు. ఇది పూర్తిగా కుట్రపూరితం, ఎటువంటి ఆధారాలు లేనిది, కేవలం రాజకీయ ప్రలోభాల కోసం లేకపోతే రాజకీయ కక్షల కోసం చేసిన అరెస్టే తప్ప కానీ దీంట్లో వాస్తవం లేదని చెప్పి యువత అందరూ కూడా ముక్తగంటలు చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సిబిఎన్ అంటూ నినాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ తో చిన్నారావు, టీవీ5 శ్రీకాకుళం జిల్లా నర్సాపేట నుంచి.